Friends, welcome to A to Z R-in-1 Telugu True. Dear friends, in this video, I am going to share with you all Telugu proverbs. This is part 2. Here and now. Okati, ankelato deninaina nirupinchavachunu kani oka nijanni tappa. Rendu antaratma manalani mandalinche panulanu manam cheyakudadu. 3 అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. 4 అందం అన్నది సత్యం యొక్క శోభ. 5 అందమైన వస్తువు ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. 6 అందమైనది మంచిగా ఉంటుంది మరియు మంచిగా ఉన్నవాడు అందాన్ని పొందుతాడు. 7 అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో మరియు నీ బాధలను మరిచిపోవడానికి ప్రయత్నించు. 8 అందరి పట్ల విధేయత కనపరచండి కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. 10 అదుపులో ఆనందం పొదుపులో భాగ్యం. 11 అదృష్టం ససంసిద్ధంగా ఉన్నప్పటికీ మనస్సునే వరిస్తుంది. 12 అదృష్టం సాహసవంతులనే వరిస్తుంది. 13 అధైర్యానికి అవకాశం ఇవ్వకు మరియు ఆనందాన్ని చేజార్చుకోకు. 14 అధ్యాయం ప్రారంభించిన తరువాత గాని మన అజ్ఞానం తెలిసిరాదు. 15 అనవసరమైన దానిని వదిలివేయడంలోనే చాదువు యొక్క కళ ఆధారపడి ఉన్నది. 16 అనుబంధం లేకుండా ఏ అనుభవం రాదు. 17 అనుభవమే అన్ని విజయాలకు మూలం. 18 అన్ని ఆశలు అడియాశలు అయినప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థానువుగా ఉంటుంది. 19 అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది. 20 అభిప్రాయానికి మరియు ఆచరణకి మధ్య ఉన్న విరామం కాలమే. 21 అభిమానం అనేది అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారం అవుతుంది. 22 అమృతం దొరకలేదని విషం త్రాగకూడదు. మన కోరిక నెరవేరే వరకు శ్రమించాలి. 23 అరకొరగా ఏ పని చేయవద్దు, అలా చేస్తే మంచి ఫలితాన్ని పొందలేము. 24 అర్హతను సంపాదించండి, ఆ తరువాత కోరికను పెంచుకోండి. 25 అవకాశం అనేది రాదు, అది ఇక్కడే ఉంటుంది. 26 అవతలివాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పకు, నీవు తప్పు చేస్తే ఒప్పుకో. 27 అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది. 28 అసంభవం అని ఎవరో చెప్పిన దానిని మరెవరో ఎప్పుడు చేస్తూ ఉంటారు. 29 అసమానత వలన హింస పెరుగుతుంది మరియు సమానత వలన హింస తగ్గుతుంది. 30 అసమ్మతితో కూడుకున్న చిరునవ్వు అందాన్ని చేరుపుతుంది, ఇది కోపం కంటే ఎక్కువగా చిరాకును పుట్టిస్తుంది. 31 అసూయ ఆత్మకు పచ్చకామెర్లు. 32 అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది. 33 అహం నశించినప్పుడు ఆత్మ మేలుకుంటుంది. 34 అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. 35 ఇచ్చే వస్తువు కంటే కూడా ఆ వస్తువును ఇచ్చే విధానమే దాత గుణానికి అడ్డం పడుతుంది. 36 ఇతరుల కోసం జీవించే జీవితమే సార్థకమైనది. 37 ఇతరుల తప్పులను ఎత్తిచూపే ముందు మీ స్వంత తప్పుల గురించి తెలుసుకోండి. 38 ఇతరుల దృష్టిని ఆకర్షించాలనే చేసే పని అనర్ధహేతువులు. 39 ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి, అప్పుడే అందరూ మీ చుట్టూ చేరుతారు. 40 ఇతరుల సహకారం తీసుకోండి కానీ ఎవరిపైనా పూర్తిగా ఆధారపడవద్దు. 41 ఇతరులకు హాని చేసే ముందే క్రోధం నీకు హాని కలిగిస్తుంది. 42 ఇతరులతో పంచుకున్నప్పుడు తరగనిది ప్రేమ ఒక్కటే. 43 ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని, తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. 44 ఇతరులను చూసి మనం అసూయపడుతున్నాము అంటే వారికన్నా మనం తక్కువ అని ఒప్పుకొని బాధపడుతున్నాము అని అర్థం. 45 ఇతరులను జయించాలనుకోకు, నిన్ను నీవు జయించు, అప్పుడు ప్రపంచం నీ చే జయించబడుతుంది. 46 ఇతరులపై ఆధారపడకుండా మీద మీరు ఆధారపడండి. 47 ఇతరుల నడచిన బాటలో నడిచేవాడు తన కాలి జాడలను వదలలేదు. 48 ఇతరుల తప్పులను క్షమించడం మరియు మరిచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు. 49 ఇతరుల సంక్షేమంలో ఆనందం పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు. ఎడిట్ బాక్స్ నోట్.